అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మవారి పల్లిలో ఓ రైతు వేరుశనగ పంట సాగు చేసి ప్రతి ఏటా నష్టాలు చవిచూస్తూ విసిగి వేసారిపోయాడు. ఒక దశలో ఇక వ్యవసాయమే వద్దనుకుని నిర్ణయించుకునే స్థితిలో ఎక్కడో కొత్తిమీర సాగు చేసి లాభాలను అర్జించిన విషయాన్ని వార్తా కథనాల ద్వారా తెలుసుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి 1.5 ఎకరంలో ధనియాలు సాగు చేశాడు. పుట్టపర్తి మండలం పెద్దకమ్మవారి పల్లి. నేను చెనక్కాయ వేసింటి, 4 దప్పాలు వేసింటి, మొన్న 4 ఎకరాలకు వచ్చేసి 48 మూటలు అయినాయి. ఈసారి వచ్చేసి ఏమీ లేదు పంట అనుకుంటే కొత్తిమీర వేసాను 1.5 ఎకరాను. ఇప్పుడు దాదాపు 1.5 లక్షల వరకు వచ్చింది. ఇంకో 50,000 వరకు వస్తుంది. ఇతర తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభము. పెట్టుబడి ఏమో అంతా 30,000 అయింది. ఎక్కువేం లేదు. గిడ్డు పీకేసుకోవాలి 3 తూర్లు. బాగా చూసుకుంటే ఈ కొత్తిమీర మెంతాకు ఇది పోసుకుంటే రైతుకు చాలా లాభం అవుతుంది. నువ్వు 1 ఎకరాలు వేసినావు కొత్తిమీర? 1.5 ఎకరాలు వేసినా. ఎంత పెట్టుబడి పెట్టినావు? 25,000 వరకు పెట్టిన అంతే పెట్టినావు. ఇప్పుడు ఇప్పుడు 1.5 లక్షల వరకు వచ్చింది. అది తీసేసి ఇక 1.25 వరకు వచ్చింది. ఇంకో 50,000 వరకు వస్తుంది. ఇంకా కట్ట ఎంత అమ్ముతావునా? కట్ట వచ్చి 70 రూపాయలు కేజీ పక్క. ఇంకా ఎవరన్నా వస్తే వీటికి వస్తే తోటలకు వస్తే 40-50 రూపాయలతో పీకిస్తాం. ఇదే పంట కొనసాగిస్తా? కొనసాగిస్తా ఇదే పంట. ఇంకా 50,000 పెరిగేది మొన్న వర్షాల వల్ల 50,000 తగ్గింది. లేకుంటే 2 లక్షల పైన మాటే కొత్తిమీర మంచి పెట్టుబడి, తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. ఇది మేలు పెట్టుబడి కన్నా ఇదే మేలు. కొత్తిమీర వేసుకొని ఏమంటే మన సొమ్ము మనం అమ్ముకుంటున్నాం కాబట్టి లాభాలు వచ్చే వాళ్ళకి అందరికి పీకిస్తున్నాము. పూలు తక్కువ మనకు బాగా వస్తుంది. కొత్తిమీర ఎర్ర భూములో బాగా ఎస్ట్రెంట్గా ఉంటుంది. నల్ల భూములు అయితే నిలదు. నల్ల భూములు ఎట్లా అంటే వర్షాలు వస్తే నల్ల భూములో నిలదు. నీళ్ళు కూడా దీనికి ఎట్లా? స్ప్రింక్లర్లు ఎగిరిస్తా. స్ప్రింక్లర్లు ఎగిరిచ్చేసి రోటాబెట్ర కొట్టించేసి తొలిగ్గా దున్నిచ్చేస్తా. మళ్ళీ రోటాబెట్ర కొట్టించేసి మళ్ళీ రోటాబెట్ర చల్లేసి రోటాబెట్ర పై పైన కొట్టాల. పై పైన కొడితే నీళ్ళు స్ప్రింక్లర్లతో వేస్తే కొత్తిమీర బాగా వస్తుంది. మామూలుగా మళ్ళు కడితే తేలుతాయి. తేలి పాల భాగం పోతాయి. ఎట్లయితే బాగుంటుంది పంట.